ఆరోగ్యం బారిన పడిన వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి వైద్య ఖర్చుల చెక్లను కాంగ్రెస్ నాయకులు అందించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు కొమిరిశెట్టి తిరుపతి కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారుల ఇంటింటికి బైకులపై తిరుగుతూ 5 మంది లబ్ధిదారులకు 1,37,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్యం బాగు చేసుకుని వారికి వైద్యం డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వైద్య ఖర్చులు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, పట్టణ అధ్యక్షులు పాపగారి రాజు, కొమిరిశెట్టి తిరుపతి, ఎడబోయిన ప్రభాకర్, గుడికాడ బాలయ్య, జంగం రాజు, శంకర్, మల్లయ్య, గుడికాడి కుమార్, లక్కం, నాంపల్లి రాజశేఖర్, కోటలింగం, నర్సింహులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రెడ్డి ఫండ్ అప్లికేషన్స్ కానీ శాంక్షన్ కానీ మంజూరు కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో ఏదైతే అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది వాళ్ళు బిల్లులు తీసుకురావడం జరిగింది. దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా దాదాపు గంభీరపేట గ్రామానికి చెందిన 6 అనారోగ్యానికి పాలైనటువంటి వ్యక్తులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయడం జరిగింది.